नमस्ते जेटीवी न्यूज़ गुड़िवाड़ वार्ता स्वागत नेनु मुरली मुंदुगा मुख्यांशालु दिशा ऐप डाउनलोड चेसुकोवडं वल्ल कलिगे प्रयोजनालनु प्रजलकु विवरिंचिन जिला एसपी सिद्धार्थ कौशल ओक विद्यार्थी 10 मंदि चेत ऐप डाउनलोड चेसुकुने विधंगा पोलीसुलकु सहकरिंचालनि कोर्न जिला एसपी सिद्धार्थ कौशल आरडीओ पद्मावती विधि निर्वहण प्रजलतो स्पंदिंचे तीरु सरिगा लेदंटू मंडिपड्ड व्यवसाय कार्मिक संघ नायकुलु राजेश మట్టి మాఫియా భూకబ్జాదారుల నుండి లక్షల్లో ముడుపులు అధికారులకు పడుతున్నాయి అంటూ ఎద్దేవా చేసిన రాజేష్ విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడే విధంగా ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన నారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వైకాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి ఆధారాలతో అరెస్ట్ చేస్తే న్యాయస్థానం నారాయణకు బెయిల్ మంజూరు చేయడం వల్ల ప్రజల్లో న్యాయస్థానాలపై గౌరవం తగ్గిపోతుందన్న నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్న యాప్ డౌన్లోడింగ్ మెగా డ్రైవ్ ఈ కార్యక్రమంలో యంత్రాంగం నిర్వహించిన విధి విధానాలను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడ రావడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీస్ యంత్రాంగం నిర్వహించిన యాప్ డౌన్లోడింగ్ మెగా డ్రైవ్ కార్యక్రమం పరిశీలించేందుకు గుడివాడ బస్టాండ్ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రయాణికులతో మాట్లాడుతూ దిశ యాప్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రయాణికులకు వివరించడం జరిగింది. ఆడవారు మగవారు అనే తేడా లేకుండా అందరూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దిశ యాప్లో SOS అనే బటన్ను ప్రెస్ చేయడం వల్ల వెంటనే పోలీసులు మీరు ఉన్న ప్రాంతానికి రావడం జరుగుతుందని ప్రయాణికులకు ప్రజలకు యాప్పై అవగాహన కలిగించడంలో పోలీస్ యంత్రాంగం ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలని DSP సత్యానందంకు SP సిద్ధార్థ కౌశల్ సూచనలు చేయడం జరిగింది. కార్యక్రమంలో 2 టౌన్ CA దుర్గారావు మరియు పోలీస్ అధికారులు సిబ్బంది షీ పోలీసులు పాల్గొనడం జరిగింది. ఓన్లీ ఆడవారికి కాదు మగవారికి కూడా అంతే ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా పోలీస్ వస్తుంది ఉంటే 100 డాన్స్ చేయమని నారాయణ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి నారాయణ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 10వ తరగతి పరీక్షా పత్రాలు లీక్ విషయంలో నారాయణను అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ మంజూరు చేయడం వల్ల న్యాయస్థానంపై ఉన్న గౌరవం ప్రజల్లో తగ్గుతుందని వైకాపా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు NV నారాయణ రెడ్డి తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు NV నారాయణ రెడ్డి ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి నారాయణ 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నారాయణను అదుపులోకి తీసుకున్న న్యాయస్థానం అటువంటి వారికి బెయిల్ మంజూరు చేయడం వల్ల న్యాయస్థానాలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుతూ కేవలం విద్యా సంస్థల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఎందుకు ఇలాంటి సంస్కృతికి తెరలేపిన నారాయణ లాంటి వారిని కఠినంగా శిక్షించి అప్పుడే ఇతరులు ఇటువంటి పనులు చేయకుండా ఉంటారని ఆయన మండిపడ్డారు. నారాయణ లాంటి వారిని విడిచిపెడితే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుందని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరలా నారాయణపై తగు రీతిలో చర్యలు తీసుకోవాలని కోరుతామని ఆయన తెలియజేశారు. మీ విద్యా సంస్థ 100,000 మంది ఉంటే ఆ 50 మంది 60 మంది మీరు వెయిట్ చేస్తే మిగతా పరిస్థితి మీకు మహారాజా పోషకులు. మీ విద్యా సంస్థలో మీకు డబ్బులు ఇచ్చే పేరెంట్స్ అందరూ కూడా ఇది గమనించాల్సిన విషయం. ఎక్కడ దోపిడీ జరుగుతుంది? ప్రభుత్వాలు మేము కోరుతా ఉన్నాం, మేము గౌరవ ముఖ్యమంత్రి కూడా కోరుతాం, మా నాన్నగారి గౌరవ ముఖ్యమంత్రిని కోరుతాం. ఈ విద్యా వ్యవస్థను అరికట్టండి, ఈ దోపిడీని అరికట్టండి. ఖచ్చితంగా నారాయణ గారిని మళ్ళీ అరెస్ట్ చేయాల్సిందే. చేసి అసలు ఎక్కడ జరిగింది? ఎక్కడ మాల్ప్రాక్టీస్ జరిగింది? ఇది 200,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించిన విషయం. ఇలా ఈ ముద్రు పనికిమాలందరినీ మరి మెరిట్ చేసి పాస్ చేసి పంపిస్తే అసలు ఉన్నత చదువుకున్న వ్యక్తి పరిస్థితి ఏంటి? పేరెంట్స్ కూడా ఇదంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఒక్కటే కోరుతున్న న్యాయ వ్యవస్థను కూడా దయచేసి న్యాయ వ్యవస్థ మీద ప్రజలందరికీ గౌరవం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితాల మీద ఆధారపడి ఉంటాయి. నారాయణంగా నా బయట వదిలిపెట్టడం మూలాన ఆయన బెయిల్ ఇవ్వడం మూలాన ఆయన ఖచ్చితంగా సాక్ష్యాలను పారుమారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ రాజకీయాల్లో ఉన్నారు. అంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే ఆయనకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం. ఆ పార్టీ సంబంధించి కొంతమంది వ్యక్తులు మీడియా సమావేశాల్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ MZA చేసేమో అప్పుడు ఏం చేయలేకపోయారు, ఈ 10th క్లాస్ ఏంటి అని చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. 200,000 మంది జీవితాలతో ముగిపోయిన విషయం
కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని నారాయణ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో అలాగే అందరినీ మరి ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మీకు కోరుతారు, మీ పిల్లలు కూడా ఉన్నారు, మీరు పార్టీ కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీ తీరుతో మాట్లాడకండి దయచేసి. ఈ వ్యవహారంలో అంత రకాల పిల్లలు ఉన్నారు, అన్ని రకాల పిల్లల జీవితాలతో ముడిపెట్టి కావాలి. చదువుకున్నవాడు మెరిట్ కూడా ఏమైపోతుంది, మళ్ళీ ప్రకటన చేస్తే ఒక పేపర్ లీక్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది. ఇవన్నీ కూడా అందరూ ఆలోచించి ఖచ్చితంగా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, నారాయణ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని వరుస చోరీలకు పాల్పడుతూ ఆభరణాలు నగదు దోచుకుంటున్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని టౌన్ సీఏ దుర్గారావు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా టూటౌన్ సీఏ దుర్గారావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తాళాలు వేసున్న ఇంటిని టార్గెట్ చేసుకుని నగదు బంగారు ఆభరణాలు దోచుకుంటున్న పాత నేరస్తులైన గుడివాడ పంచవటి కాలనీకి చెందిన మిండాల రాజు మరియు విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన దాసరి సామేలు అనే ఇరువురి నేరస్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 47,500 రూపాయల విలువ చేసే బంగారు వస్తువులు, 347,500 నగదును రికవరీ చేయడం జరిగిందని సీఏ దుర్గారావు తెలియజేశారు. ఎంతో చాకచక్యంగా నేరస్తులను అదుపులోకి తీసుకున్న టూటౌన్ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ మరియు అతని బృందాన్ని అభినందించడం జరుగుతుందని తెలియజేశారు. ఇక గత నెల రోజులుగా ఈ సమ్మర్లో చాలామంది ఇంటికి తాళమేసి వేరే ఊర్లు వెళ్తున్నప్పుడు మనకి గుడివాడ పట్టణంలో పంచవటి కాలనీ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది పాత నేరస్తులు సంచార జీవుల్లాగా ఉంటూ ఇక్కడ కొన్ని రోజులు విజయవాడ కొన్ని రోజులు గుంటూరులో కొన్ని రోజులు ఉంటారు వీళ్ళు. దాంట్లో భాగంగా మొన్న ఏప్రిల్ నెలలో వీళ్ళు ఇంటి కన్న వేశారు. ఆ దొంగతనంలో రెండు చోట్ల మనకి డబ్బును ల్యాప్టాప్లు అయిపోయినాయి, బంగారం కూడా పోయింది. దాని మీద గుడివాడ పట్న మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ సిద్ధార్థ ఘోష్ ఐపీఎస్ గారు, గుడివాడ డిఎస్పీ శ్రీ సత్యనందన్ గారు వారు ఇచ్చిన మార్గదర్శకాలపై మేము సిసిఎస్ వారు ఉమ్మడిగా టీంల కింద ఏర్పడి ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా గుడివాడ వాళ్ళకు సంబంధించిన ఇద్దరు దొంగలు దొరికినారు. దాంట్లో వాళ్ళు పాత నేరస్తులు, మన గుడివాడ దగ్గరలో కాకుండా విజయవాడలో కూడా వాళ్ళు దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నారు. మనకి రైల్పేటలో ఒక ల్యాప్టాపు, మందపాడులో ఒక ల్యాప్టాపు, రెండు ల్యాప్టాప్లు కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. అదేవిధంగా అదే ఇంట్లో పోయిన బంగారు వస్తువులు కూడా రికవర్ చేయడింది. కావున ఎవరైనా వేరే ఊరు వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు ఒంటి మీద వస్తువులు ఉన్నప్పుడు కానీ లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియక అమాయకంగా వీళ్ళు బ్యాగులో పెట్టుకుంటారు బంగారం. దయచేసి ప్రతి వస్తువుని చాలా జాగ్రత్తగా మీరు తీసుకెళ్ళి తీసుకురావాలి. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ వస్తువు పట్ల తగు జాగ్రత్త తీసుకోండి. ఒకసారి వస్తువు నేరం జరిగితే దాన్ని కనిపెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి నిన్న జరిగిన నేరంలో ప్రత్యేక ఇంట్రెస్ట్ చేతితోటి కనిపెట్టిన మా ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది కానీ విజయవాడ సిబ్బంది కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కృషి చేశారు. వాళ్ళు కూడా ఫిర్యాదుదారులు చాలా ఆనందపడ్డారు, వస్తువులు పోయిన తొందరలోనే దొరికినట్టుగా వాళ్ళు చాలా ఆనందించారు, మాకు కూడా అభినందన తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇంట్లో ఇంటి నుంచి ఊరికి వెళ్తున్నప్పుడు ఎల్హెచ్ఎంఎస్ అని ఒక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని, మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మీ తాళం దగ్గర అట్ల దగ్గర కెమెరాలు పెడతారు సీక్రెట్గా, ఆ తాళాన్ని ఏమైనా టచ్ చేస్తే సౌండ్ వస్తుంది మాకు, అది కూడా మీరు దాన్ని వినియోగించుకోండి. గుడివాడ డివిజన్కి నూతన ఆర్డీఓ వచ్చిన అధికారిని మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో సమస్యల నివారణకు మాత్రం స్పందించకుండా మాటల గారడితో కాలయాపన చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజేష్ మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ పుట్టగుంటలో జరుగుతున్న అక్రమాలపై ఆర్డీఓకు తెలియజేయగా ఆర్డీఓ ఇచ్చిన సమాధానం సరిగా లేదని వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు రాజేష్ మండిపడ్డారు. అక్రమంగా మట్టి తవ్వుతున్నారు మేడం, పరిశీలించండి అంటూ ఫోన్ చేస్తే చెరువు తవ్వకాలైతే ఫిషర్ డిపార్ట్మెంట్ను సంప్రదించండి, మట్టి విషయమైతే మైనింగ్ అధికారులను సంప్రదించండి అంటూ మాటలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. డివిజన్ అధికారినిగా ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటూ ఆయన ప్రశ్నించారు. ఏ శాఖలో తప్పు జరిగినా మొదటిగా స్పందించే ఆర్డీఓ స్థాయిలో ఉన్న ఒక అధికారిని ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. మట్టి తవ్వకాలు భూ కబ్జాలకు పాల్పడుతున్న వారి వద్ద నుండి ఆర్డీఓకు లక్షల్లో ముడుపులు ముడుతున్నాయని అందుకే ఆర్డీఓ స్పందించడం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. రెవెన్యూ శాఖ అధికారులపై మట్టి మాఫియా దాడి చేసి కనీసం స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఆర్డీఓ ఉండడం దారుణమని, సమస్యలపై వచ్చిన ప్రజలపై దుర్భాషలాడే విధంగా ఆర్డీఓ ప్రవర్తించడం సరికాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర శాఖల్లో జరుగుతున్న వాటిపై స్పందించే ఆర్డీఓ స్వయంగా ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పక్కదో పట్టించే విధంగా విధి నిర్వహణ చేయడం సరికాదన్నారు.
ఆర్డీఓ గారు చాలా గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ లేకపోతే ఎక్కడన్నా ఏదైనా సమావేశంలోకి వచ్చినప్పుడు కానీ ఆర్డీఓ చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక విప్లవకారిని పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజున ఆర్డీఓతో మాట్లాడి ఇట్లా మట్టి తవ్వుతున్నారంటే చెరువుతో విషయం ఫిషరీస్లతో మాట్లాడండి, మట్టి తోలే విషయం మైనింగ్ వాళ్ళతో మాట్లాడండి అని చెబుతూ ఉంది. మరి ఆర్డీఓ ఏం చేస్తుంది? కారు వేసుకుని డివిజన్ అంతా తిరిగి ఈ రోజున షికారులు చేస్తూ ఉంటుందా? ఏమో డివిజన్ మెజిస్ట్రేటు ఏ శాఖలో తప్పు జరిగినా వాళ్ళని పిలిపించి అనుమతులు ఉన్నాయా లేవని చెప్పి కనుక్కొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన ఆర్డీఓ గాలికి వదిలేసి పలానా డిపార్ట్మెంట్తో మాట్లాడండి అని చెప్పడం అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజున ఆర్డీఓ లంచం తీసుకుని ఈ రోజున మాట్లాడుతుందని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము అడుగుతూ ఉన్నాం. అంటే అసలు రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా ఇక్కడున్న రాజకీయ వ్యవస్థకి పూర్తి స్థాయిలో లోబడి పనిచేస్తూ ఉన్నా. ఈ ఆర్డీఓ వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారుల్ని కొట్టినా ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి, ఏమో లంచాలకు అలవాటు పడి ఓ పోజులు కొట్టుకుంటూ మాట్లాడటమే తప్ప అధికారికంగా మాత్రం ఏమో ఎవరితో కూడా మాట్లాడకుండా దుర్భాషలుగా మాట్లాడిన పద్ధతి మానుకోవాలి. ఆమె విధి విధ నిర్వహణ చేయాలి. పక్క శాఖలోకి వెళ్ళి పక్క అధికారులను తిట్టడం కాదు మేడం గారు, నీ శాఖలో ఉన్నటువంటి అవినీతిని నీ శాఖలో జరిగే అన్యాయాన్ని నువ్వు అరికట్టాలని చెప్పి కూడా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము మాట్లాడతాం. యువత దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరూ ఇంకొక 10 మందికి యాప్పై అవగాహన కలిగించి దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ విద్యార్థులను కోరడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక వికేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల నందు గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిని తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరడం జరిగింది. గతంలో డైల్ 100కి కాల్ చేస్తే పోలీస్ సర్వీస్తో పాటు అనేక సర్వీసులు దానితో లింక్ అయి ఉండడం ద్వారా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవాలంటే కొంత సమయం పట్టేదని, కానీ ఇప్పుడు దిశ యాప్ ద్వారా SOS బటన్ క్లిక్ చేయగానే మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా ఈజీగా గుర్తుపట్టడమే కాకుండా 10 సెకండ్ల నిడివి గల వీడియో మరియు ఆడియో కంట్రోల్ రూమ్కు చేరుతని, తద్వారా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు క్షణాల్లో మీకు పోలీస్ భద్రత కల్పించే సౌకర్యం ఈ యాప్ ద్వారా కలుగుతుందని తెలియజేశారు. విద్యార్థులతో ఇటువంటి చక్కటి కార్యక్రమం నిర్వహించేందుకు సహకరించిన కళాశాల యాజమాన్యానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో DSP సత్యానందం మరియు కళాశాల యాజమాన్యం, వన్ టౌన్ CI గోవిందరాజు, రూరల్ CI జయకుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఎప్పుడైనా మాకు పోలీస్తో పని ఉంటే సామాన్యంగా మనం ఏం చేయాలనుకుంటాము? డైల్ 100, లేకపోతే మరీ ఎమర్జెన్సీ లేకపోతే పోలీస్ స్టేషన్ పోతాము. ఎమర్జెన్సీ ఉంటే 100 డయల్ చేస్తే మాకు పోలీస్ వస్తుంది అని ఒక నమ్మకం ఉంటుంది. అలాగే ఈ మధ్యన దేశవ్యాప్తంగా కూడా డయల్ 112, ఇది కొత్తగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా నాట్ ఓన్లీ పోలీస్ బట్ ఇఫ్ యూ హ్యావ్ సే ఫైర్ నెంబర్ ఎవరికి తెలుసా? అది కూడా 100. ఠీక్ హే, 100లో ఫైర్ నెంబర్ డయల్ చేస్తే ఫైర్ సర్వీస్ కూడా రెస్పాండ్ అవుతాయి. ఇప్పుడు అన్ని సర్వీసెస్ని, ఫైర్ సర్వీస్, చైల్డ్ హెల్ప్ లైన్ కూడా, ఇప్పుడు ఒక ప్రమాదకరంగా పరిస్థితులు ఉన్న ఎవరైనా పిల్ల లేకపోతే ఆడపిల్ల కానీ ఎవరైనా చైల్డ్ ఉంటే అది కూడా, ఇవన్నీ కంబైన్ చేసి 112లో పెడుతున్నారు కొత్తగా. కానీ నేను 100% మీకు గ్యారంటీతో చెప్పగలిగే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా హెల్ప్ లైన్స్ కన్నా, ఇవన్నీ కూడా ఉన్న రెస్పాన్స్ మెకానిజమ్స్ కన్నా మోస్ట్ ఎఫెక్టివ్ ఫాస్టెస్ట్ రెస్పాన్స్ మెకానిజం ఇస్ దిశ యాప్. దిశ యాప్లో మీరందరూ చూశారు SOS బటన్ ఉంటుంది. ఆ SOS బటన్ కొట్టగానే ఇమీడియట్లీ దెర్ ఇస్ అ కంట్రోల్ రూమ్. మంగళగిరిలో ఒక కంట్రోల్ రూమ్ ఉంది, అదేవిధంగా ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆల్సో దెర్ ఇస్ అ దిశ కంట్రోల్ రూమ్. సో ఎనీ మహిళ, ఎనీ గర్ల్ ఆర్ ఎనీ బాయ్, ఎనీ మ్యాన్, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇష్యూ, ఎమర్జెన్సీ ఉంటే, పోలీస్ సహాయం కావాలంటే, యూ జస్ట్ ప్రెస్ దిశ SOS, దట్స్ ఇట్. వెరీ వెరీ షార్ట్ టైంలో అక్కడ ఉన్న స్థానిక పోలీస్ ఫోర్స్, స్థానిక పోలీస్ స్టేషన్ అలర్ట్ అయ్యి మీ దగ్గరికి వచ్చేస్తుంది. అదే కాకుండా అందులో ఆటోమేటికలీ మీ పరిస్థితి ఏంటో అని మీ కెమెరాలో, మీ ఫోన్లో ఉన్న కెమెరా నుంచి, మైక్రోఫోన్ నుంచి వీడియో సౌండ్ కూడా అక్కడ వెళ్తాయి. సో మీరు ఏమీ చెప్పలేక కొంచెం కంగారుగా ఉన్న పరిస్థితిలో కూడా మీరు ఏదైనా కూడా
చెప్తే లేకపోతే ఏదైనా శబ్దం చేస్తే అది కూడా మాకు వచ్చేస్తాయి అందులో నుంచి కొన్ని వీడియోస్ ఉంటాయి అది కూడా 10 సెకండ్ వీడియో క్లిప్ మాకు వస్తాయి సో దిస్ ఇస్ ఆల్ డన్ టు హెల్ప్ యు ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ విమెన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్ బికాజ్ యాజ్ ఎ బాయ్ యాజ్ ఎ మ్యాన్ మీ సమక్షంలో ఏదైనా జరిగితే దాని గురించి మీరు పోలీస్కి చెప్పాలనుకుంటే ఇదే బెస్ట్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లస్ మీరు కూడా లేట్ నైట్ కానీ ఎక్కడో మనిషి లేని చోట కానీ అట్లా రిమోట్ ప్లేస్లో మీతో కూడా ఏదైనా ప్రమాదకరంగా పరిస్థితి ఎప్పుడైనా మీ దగ్గరికి రావచ్చు మీరు ఆ పరిస్థితిలో ఉండొచ్చు వ్యవసాయ పనం చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇది చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది దీనివల్ల వన్స్ ఎస్ఓఎస్ జస్ట్ బటన్ క్లిక్ చేస్తే మీ లొకేషన్తో సైతంగా అక్కడ మాకు దగ్గరలో ఉన్న పోలీస్కి వెళ్తుంది మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఊర్లో ఉన్నా సరే జస్ట్ మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎస్ఓఎస్ క్లిక్ చేస్తే ఆ నియరెస్ట్ పోలీస్ మిమ్మల్ని ట్రాక్ చేసుకుంటూ వచ్చి మీకు డైరెక్ట్గా వస్తుంది మీ నెంబర్ గట్రా చెప్పే పని లేదు 100 కాల్ చేస్తే కనుక నేను పలానా వ్యక్తిని మాట్లాడుతున్నాను మీ ఫోన్ నెంబర్ అని చెప్పాలి అదే వేరే దిశా యాప్ అయితే కనుక జస్ట్ సింపుల్ వన్ క్లిక్తో చేయొచ్చు ఈరోజు మన కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈరోజు మెగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం ఈరోజు మొత్తం మన కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని మొబైల్స్లో కూడా దిశా యాప్ డౌన్లోడ్ చేసే పర్పస్తో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు రావడం ఈ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రోగ్రాం సార్ అన్ని చోట్ల కూడా కృష్ణా జిల్లాలో ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని చోట్ల తిరిగి పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ గుడివాడ కూడా రావడం మాకు చాలా ఆనందకరం ఈ కార్యక్రమానికి ఈ మనకి ఆడిటోరియం ప్రొవైడ్ చేసి అన్ని ఏర్పాట్లు చేసిన మీ కాలేజీ యజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన పాలన అందిస్తున్నారని వైకాపా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి తెలియజేశారు కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక 26 వార్డు నందు గడప గడపకు వైకాపా ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వార్డు సచివాలయ సిబ్బందిని సేవామిత్ర పురస్కారాలు అందించి సత్కరించడం జరిగింది కార్యక్రమానికి వైకాపా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి వాలంటీర్లను సత్కరించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఇక్కడ సచివాలయ వ్యవస్థల ద్వారా అందిస్తున్న సుపరిపాలన చూసి ఇతర రాష్ట్రాలకు సైతం సచివాలయ వ్యవస్థను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలియజేశారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వ మిత్ర పురస్కారాలు అందించడం అభినందనీయమని కొనియాడారు భవిష్యత్తులో వీరు మరింతగా కృషి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు వాళ్ళని గౌరవించి ఎందుకంటే అది మెల్ల కాకపోయినా అది గౌరవం వాలంటీర్ వ్యవస్థ అనేది భారతదేశంలో ఎక్కడ లేదు దాదాపు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు ప్రజల వద్ద పాలన అంటే ఇంటి దగ్గరికే పాలన అనే కార్యక్రమాన్ని నిజంగా చేజూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు కథ చెప్పారు గతంలో ఒక సర్టిఫికేట్ కావాలంటే మరి ఎంఆర్ఓ చుట్టూ లేక మున్సిపాలిటీ చుట్టూ ఆన్లైన్ తిరిగి వాళ్ళు లంచాలు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి లేదు సచివాలయ సిబ్బంది డైరెక్ట్ మన ఇంటికి వచ్చి మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది సచివాలయంలో దాదాపు 500 సేవలు పైచుల్చు సర్వీసులు ఇవ్వడం ప్రతి సర్టిఫికేట్ పుట్టిన దగ్గర నుంచి చచ్చేవాడు కూడా ఎన్ని సర్టిఫికేట్లు ఏమి అవసరం ఉందో అన్ని సర్టిఫికేట్స్ కూడా సచివాలయంలో ఇవ్వడం జరుగుతాం త్వరలో పాస్పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పాస్పోర్ట్ అనేది ఆరోగ్యశ్రీ అలాగే రెండో మానస పుత్రిక తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ పరకు వర్తించి ఏ డిసీజ్ అయినా సరే మీకు ఫ్రీగా చేస్తామని చెప్పి ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆ విధంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చాలామంది ఆ పథకాన్ని వినియోగించుకున్నారు అలాగే ఆయన ఇంకా 3 నెలలకి వైఎస్ రాజశేఖర రెడ్డిగా చనిపోతారనగా బలహీన వర్గాల వారి ఎట్లాగో వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తాయి కాబట్టి తర్వాత 3 నెలలు చనిపోతారనగా ఈపీసీ తీసుకొచ్చారు
వడిత రాజశేఖర రెడ్డి గారి ఇంకా మూడు నెలలు చనిపోతారనుక వీళ్ళు ప్రతి వార్డులో సచివాలయం వచ్చాక ఏ పని చేసుకోవాలన్నా కానీ ఇదివరకు ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా కానీ ఎంఆర్ఓ చుట్టూ తిరిగి ఒక నెల రోజులు తిరగాలి సార్. అట్లాంటి వ్యవస్థని మీ చుట్టూ తిరిగేటట్టుగా మీకు ఏ సర్టిఫికెట్ కావాలి, మీకు ఏది కావాలి, మీకు పెన్షన్ కావాలంటే ఏం కాగితాలు కావాలి, కార్డు కావాలంటే ఏం కాగితాలు కావాలి, లేదా ఎటువంటి కావాలన్నా కానీ వాటి 15 మందిని 20 మందిని ఈయన వాలంటీర్లు పెట్టి మీ ఇల్లు చుట్టూ పెట్టి ఈయన పెట్టిన జగన్ గారు పెట్టిన ప్రతి స్కీమ్కి కూడా మీకు హెల్ప్ అయ్యేటట్టుగా వైఎస్ఆర్ చేదోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపునేస్తం, వైఎస్ఆర్ తోడు, వైఎస్ఆర్ పుట్టకుంట గ్రామ పరిధిలో అక్రమంగా చేపల చెరువు తగ్గుతూ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మట్టి మాఫియాకు వత్తాసు పలికే విధంగా అధికారులు విధి నిర్వహణ చేస్తున్నారంటూ సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక సుందరయ్య భవన్ నందు సిపిఎం పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ పుట్టగుంట గ్రామంలో బుడమేరు అనుకోని కొంతమంది అక్రమంగా చెరువులు తగ్గుతున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓ ఎటువంటి చర్యలు తీసుకోకుండా భూ కబ్జాలకు పాల్పడే వారికి అండదండగా నిలుస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతం అధికంగా వరదలు వచ్చే సమయంలో చుట్టుపక్కల పొలాలను ముంచేస్తూ ఉంటే ఇప్పుడు ఆ కట్టకు ప్రమాదం కలిగించే విధంగా భారీగా చేపల చెరువు తవ్వకాలను ప్రారంభించిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల మురాల రాజేష్ మరియు పుట్టగుంట గ్రామస్తులు మద్దాలి ఇసాక్ పాల్గొనడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించిన పరిస్థితి. ఆ మధ్య ఏదో ఎంక్వైరీ చేసాం, గుడివాడ ఏరియాలో ఈ కబ్జాలో వీటి మీద మట్టి తోలకాల వీటి మీద అన్నారు, ఏదో కమిటీ వచ్చింది వెళ్ళిపోయింది అనేది అన్నారు. కానీ ఇప్పుడు పుట్టగుంట గ్రామంలో ఈరోజు మేము పర్యటించాం. అది వాస్తవంగా అయితే పుట్టగుంట గ్రామం గతంలో బుడమేరు పొంగి ఆ గ్రామాలను ముంచెత్తేది. ఆ సందర్భంలో ఆ బుడమేరు కట్టలని స్టెంతం చేసేవాడు. కానీ ఇప్పుడు ఆ కట్టల పక్కన 100 ట్రక్కుల మట్టిని అమ్మేసుకుని అక్రమంగా చెలస చేసే పరిస్థితి. ఇప్పుడు గుడివాడ పుట్టుకుండకి గ్రామానికి ఆనుకుని అక్కడ ప్రాథమిక పాఠశాల ఉంది, అక్కడ ఒక డ్రైనేజీ పోరంబాగు భూమి ఉంది. అట్లాగే అది మొత్తం చూస్తే ప్రభుత్వ భూమి అని గత రికార్డులో పాత రికార్డులో ఉంటే దానికి ఎల్ఓసి సృష్టించి ఇద్దరు రిజిస్ట్రేషన్లు అంటే రెండు కుటుంబాలు రిజిస్ట్రేషన్లు చేపించుకున్నట్టు డాక్యుమెంట్ పుట్టించి అది ప్రభుత్వ భూమి కాదు మా సొంత భూమి అని ఇప్పుడు అక్రమంగా దాంట్లో చెరువు తవ్వుతూ ఉన్నారు. ఓ పక్కన బుడమేరుకు పక్కన సబ్స్టేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. రెండోది అక్కడ ఉన్న ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్గా ప్రమోషన్ ఇవ్వడానికి 3 ఎకరాలు కావాల్సి వస్తే ఈ భూమిలోనే అది ప్రభుత్వ భూమి కాబట్టి ఈ భూమిలో 3 ఎకరాల భూమిని చూపించారు. అక్కడే అది డ్రైనేజీ ఫోరంబాకు డ్రైనేజీ గుంటలు ఉంటారు రీత్యా అక్కడ ఉండే పల్లెకారులు ఆ దాని మీద జీవనం చేస్తూ వాళ్ళు అప్స్ కట్టి ప్రభుత్వానికి కొంత అమౌంట్ కట్టి చేపలు పట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మొత్తం అంతా చెరువులుగా తవ్వేస్తా ఉన్నారు. అది ఒకప్పుడు ల్యాండ్ సీలింగ్ భూమి, ఆ ల్యాండ్ సీలింగ్ ప్రభుత్వానికి అప్పచెప్పారు. మిగతా పేపర్లో కథనాలు వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం, ఎందువల్ల అధికారులు పట్టించుకోవట్లేదని ప్రశ్నించినా దానికి సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితిలో ఈ ఉద్యోగులు ఉన్నారు. ఎక్కడైతే ఆ చెరువు తవ్వుతున్నారో పక్కనే హై స్కూల్ ఉంది, దాని పక్కనే ఎలిమెంటరీ స్కూల్ ఉంది, దాని పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంది, దాని పక్కనే బీసీలు ఇళ్ళు ఉన్నాయి. అటువంటి ప్లేస్లో పక్కన ఇళ్ళు స్కూల్ పిల్లలు ఉన్నటువంటి ప్రదేశాన్ని చేపల చెరువుగా మార్స్తే దానివల్ల వచ్చే దుర్వాసన, దానివల్ల వచ్చే ఒక కట్ట తెగితే ఆ నీళ్లు గ్రామం మీద పడిపోయి ఆ గ్రామం ఆ గూడెం కానీ ఆ బీసీ నీళ్ళు కానీ నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ ఎవరు ఇచ్చారో అని అడిగితే ఆ పర్మిషన్ చూపించరు. ఎవరి పేరు మీద ఉందని అడిగితే ఎవరి పేరు మీద ఉందో చెప్పరు. కాగితాలు చూపించమంటే అవి చూపించరు, సమాధానం చెప్పరు. కొంతసేపు ఆపి నిన్న వెళ్ళి మేము గ్రామస్తులం అడ్డుకుంటే మేము ఉన్న కూసేపు ఆపారు, తర్వాత మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసుకున్నారు.
తర్వాత పోలీసు వాళ్ళు కూడా మా మీదకి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దిశ యాప్పై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు ప్రధాన సెంటర్లో శిబిరాలు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు యాప్పై అవగాహన కలిగించడమే కాకుండా వారి ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేయడం జరుగుతుందని టూ టౌన్ సీఏ దుర్గారావు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నేతృత్వంలో జిల్లాలో ఈరోజు దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలోని పలు సెంటర్లలో శిబిరాలు ఏర్పాటు చేసి వాహనదారులకు యాప్పై అవగాహన కల్పించడమే కాకుండా వారి ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి ఏ విధంగా యాప్ సద్వినియోగం చేసుకోవాలి వివరాలను ప్రజలకు వివరించడం జరిగింది. సందర్భంగా సీఏ దుర్గారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలోని బస్టాండ్, నెహ్రూ చౌక్, రైల్వే స్టేషన్, మార్కెట్ సెంటర్ ఇలా జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు దిశ యాప్పై అవగాహన కలిగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఒక విద్యార్థి 10 మంది చేత యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా పోలీసులకు సహకరించాలని కోరిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఆర్డీఓ పద్మావతి విధి నిర్వహణ ప్రజలతో స్పందించే తీరు సరిగా లేదంటూ మండిపడ్డ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు రాజేష్, మట్టి మాఫియా, భూ కబ్జాదారుల నుండి లక్షల్లో ముడుపులు అధికారులకు పడుతున్నాయి అంటూ ఎద్దేవా చేసిన రాజేష్, విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడే విధంగా ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన నారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వైకాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి, ఆధారాలతో అరెస్ట్ చేస్తే న్యాయస్థానం నారాయణకు బెయిల్ మంజూరు చేయడం వల్ల ప్రజల్లో న్యాయస్థానాలపై గౌరవం తగ్గిపోతుందన్న నారాయణ రెడ్డి. ఇవి నటి జేటీవీ న్యూస్ గుడివాడ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.